गुड आफ्टरनून स्टूडेंट्स सो बीएड थर्ड सेमिस्टर लो पेपर फोर्थ अंडरस्टैंडिंग सेल्फ गुरिंची मनमु क्लासेस चेस्तू उन्नाम क्लासेस विंटू उन्नाम सो लास्ट क्लास लो मनमु चाप्टर वाइज अनालिसिस चूसाम टोटल फाइव चाप्टर्स डिस्क्रिप्शन अंड अनालिसिस गुरिंची मनं चूसाम अलागे फस्ट चाप्टर योक्क चाप्टर वाइज अनालिसिस गुरिंची कूडा मनं चूसाम सो इन दिस क्लास टुडे we will discuss about the second chapter, okay, self in relation to social identities ante vyakti yokka ahamu samajam yokka gurtimpu ante samajam yokka viluvalu emiti samajamlo vyakti yokka paatra emiti samajam oka vyaktini eppudu gurtistundi samajaniki oka vyaktiga manam ye vidhamainatuvanti seva cheyali samajamlo manam oka bhagam ani ela telusukovali సమాజం యొక్క విధి విధానాలు ఏమిటి ఓకే ఈ అంశాలన్నీ కూడా మనం ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం ఓకే సో ఇక్కడ మనం ఈ చాప్టర్ని ఇక్కడ ఫోర్ సబ్ చాప్టర్స్గా ఇక్కడ మనం డివైడ్ చేస్తాం ఓకే సో ఇక్కడ 2.1 2.2 3 అండ్ 4 ఈ ఫోర్ చాప్టర్స్లో మనము డిఫరెంట్ అంశాలను గురించి ఇక్కడ స్టడీ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ది సెల్ఫ్ అవేర్నెస్ టువర్డ్స్ హ్యూమన్ క్యాటగిరీస్ అంటే మానవ జాతిలో రకరకాలైనటువంటి కేటగిరీస్ మనం చూస్తాం ఓకే అంటే లింగ భేదంగా కానీ జాతి మత ప్రాంత వర్గ తర్వాత కుల ఇట్లా రకరకాలైనటువంటి అంశాల ద్వారా మానవులను మనం వర్గీకరించుకుంటూ వచ్చాం సో కాబట్టి ఇక్కడ 2.1లో సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ ఆఫ్ ది కాజెస్ ఫర్ వన్స్ పాజిటివ్ అండ్ negative relations with the people based on caste class language religion nation and region okay ante ikkada so vyakti ki itara vyaktulato anukoolamaina pratikoolamaina tuvante drupadalu ela untayi vyaktulu yokka kulamu antastu bhasha matamu deshamu prantamu modalagu vaati pai aadharapadi విశ్లేషణాత్మకమైనటువంటి సో కేటగరైజేషన్ అంటే విభజన ఏ విధంగా ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే అంశాలను మనం ఇక్కడ స్టడీ చేస్తాం ఇన్ ద సేమ్ వే 1.2 చాప్టర్లో ఇక్కడ మ్యాన్ మేడ్ డివిజన్స్ చూస్తాం అంటే వ్యక్తి చేత నిర్మించబడినటువంటి వ్యవస్థలు లేదా వ్యక్తి చేత విభజించబడినటువంటి వ్యవస్థలు ఓకే సెల్ఫ్ క్రిటికల్ అండర్స్టాండింగ్ of the basic realities of man made divisions over the time scale ante prachina kalam nunchi ikkada vyakti yokka aham anedi kalantaramlo ye vidhamaina tundi vibhajanalu jaragadam jarigindi so for example manamu mana bharatadesha sanskrutini chuste toli veda kalam oka rakamga undi mali veda kalam oka rakamga undi mali veda kalaniki vache sariki varna vyavastha anedi vachindi బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి వర్ణ వ్యవస్థను మనం చూసాం తర్వాత ఆధునిక కాలానికి వచ్చేసరికి అనేక కులాలు మతాలు ఈ విధంగా సమాజం అనేది డివైడ్ అయిపోతూ వచ్చింది సో కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి విభజనలు మనిషి చేత ఏ విధంగా సృష్టించబడ్డాయి అనేది మనం ఇక్కడ చూస్తాం సో అదేవిధంగా మనం ఇక్కడ 2.3లో జెండర్ డిఫరెన్సెస్ని మనం స్టడీ చేస్తాం సో ఇక్కడ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నేచర్ నెససిటీ ఆఫ్ జెండర్ డిఫరెన్సెస్ ఫర్ ది ఆన్సెట్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హ్యూమన్ రేస్ ఓకే అంటే ఇక్కడ మానవ జాతి అభివృద్ధి మరియు పురోగమనానికి ప్రకృతి సహజమైన లింగ భేదంను తెలుసుకోవడం ఓకే దానికి కావాల్సినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన సో అభివృద్ధిలో లింగ భేదము దాని యొక్క ప్రధాన పాత్ర జైవిక సంబంధ విషయాలలో లింగ భేదము సో లింగ భేదం పాటించడంలో కుటుంబం యొక్క ప్రభావము ఇవన్నీ మనం ఇక్కడ స్టడీ చేస్తాం ఓకే అదేవిధంగా కుటుంబపరమైనటువంటి అంశాలను గురించి సో జెండర్ డిఫరెన్సెస్లో అమ్మాయిలను ఏ విధంగా మనం పోషిస్తున్నాం అబ్బాయిలను ఏ విధంగా పోషిస్తున్నాం తండ్రిగా ఒక కుటుంబంలో బాలికల పట్ల బాలుర పట్ల ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ మనం ఇక్కడ స్టడీ చేసుకుంటాం ఓకే ఇన్ ద సేమ్ వే
2.4 చాప్టర్ని మనం చూసినప్పుడు ఇక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ని మనం స్టడీ చేస్తాం. సాంస్కృతిక పరమైనటువంటి విభేదాలను అనుచరులను సంప్రదాయాలను ఇక్కడ స్టడీ చేస్తాం. ఓకే, క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్ రియాలిటీస్ ఆఫ్ కల్చరల్ డిఫరెన్సెస్ అక్రాస్ ది టైమ్ స్కేల్ అండ్ అక్రాస్ ది గ్లోబ్. మనం ఇక్కడ అక్రాస్ ది గ్లోబ్ అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వివిధ సంస్కృతులు, ఆ సంస్కృతులలో ఉండే వివిధ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. నాట్ ఓన్లీ ఇండియా బట్ అక్రాస్ ది గ్లోబ్ అన్నప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఏ విధమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఓకే, అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ కాలాలలో ప్రధాన సాంస్కృతిక విభేదాలు ఏమున్నాయి, వాటి గురించి అవగాహన చేసుకోవడం, ప్రపంచాన్ని అందులో ఉన్న వివిధ దేశాలను భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకోవడం. ఓకే, అదేవిధంగా భారతదేశంపై ప్రపంచీకరణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. సో కాబట్టి మనకు సెకండ్ చాప్టర్ అనగానే అండర్స్టాండింగ్ సెల్ఫ్లో సమాజం అనేది గుర్తుపెట్టుకోవాలి. సమాజం అంటే ఇక్కడ భారతదేశ సమాజమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్కృతులు, అనేక ఆచార వ్యవహారాలు, హెరిటేజ్, వీటన్నింటిని స్టడీ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ ఒకసారి మనం భారతదేశ సంస్కృతిని చూస్తే తొలివేద కాలము, మలివేద కాలము, సింధు నాగరికత, ఆ సింధు నాగరికత తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలు, వీటన్నింటి గురించి కూడా మనం ఇక్కడ స్టడీ చేయాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రపంచంలో ఉండేటటువంటి వివిధ సంస్కృతులు, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ క్రైస్ట్, తర్వాత ఆఫ్టర్ అన్నా డొమిని, ఆఫ్టర్ క్రైస్ట్, సో ఇక్కడ ఏ విధమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. ఉదాహరణకు మనకు 10 లక్షల సంవత్సరాల క్రితం మొదలైనటువంటి మానవ నాగరికతలు, మొట్టమొదట ఇథియోపియన్ నాగరికత మనం ఇక్కడ చూస్తాం, తర్వాత బాబిలోనియన్ నాగరికత, అకాడియన్ నాగరికత, సింధు నాగరికత, చినీ నాగరికత, కాబట్టి అజటిక్స్ నాగరికత, ఇట్లా అనేక ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వేరియస్ సివిలైజేషన్స్ మనం కనుక స్టడీ చేస్తే ఇక్కడ సమాజం ఏ విధంగా ఉంది, ఆయా కాలాలలో మనకి ఇక్కడ టైం స్కేల్ అనేది మెన్షన్ చేశాడు, ఆయా కాలాంతరాలలో ఆ సమాజాలలో ఎటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి, ఎటువంటి మతపరమైన సంప్రదాయాలు ఉన్నాయి, ప్రస్తుతం ఆ కల్చర్స్ అన్నీ మనుగడలో ఉన్నాయా, జీవించి ఉన్నాయా, నశించిపోయాయా అనేది కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సెకండ్ చాప్టర్లో మనం స్టడీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మానవ జాతి యొక్క పురోభివృద్ధి ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి థ్యాంక్ యూ స్టూడెంట్స్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరొక చాప్టర్తో మీట్ అవుదాం. ప్రతి చాప్టర్ అనాలిసిస్ తెలుసుకున్న తర్వాత ఆ చాప్టర్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.